హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు మంచి సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ చూపిస్తానండి. దాన్నే వర్జిన్ మొజిటో అంటారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇందులో మనం లెమన్, మింట్ లీవ్స్ అన్ని యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ డ్రింక్స్ని మనం బయట ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక నిమ్మకాయని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 5-6 ముక్కలు అందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి పుదీనాకులు వేసుకోవాలండి. ఒక 8 పుదీనాకులు అలా వేసుకుంటే సరిపోతుంది. మనకి పుదీనా, నిమ్మకాయ, ఈ నిమ్మరసం ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం మనం క్రష్ చేసుకోవాలన్నమాట అండి. మరీ గట్టిగా అక్కర్లేదు, జస్ట్ కొంచెం దేనితోనన్నా ఇలాగ మనం క్రష్ చేసుకుంటే మనకి నిమ్మకాయ, మింట్ అవన్నీ కొంచెం నలుగుతాయి కదా. మీకు ఇప్పుడు పంచదార ఇలా కన్నా మీరు షుగర్ పౌడర్ వేసుకున్నా మనకు తొందరగా కరిగిపోతుంది. ఇలాగైతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి, మన ఇష్టం అండి. ఇక్కడైతే నేను ఒక 5-6 ఐస్ క్యూబ్స్ వేశాను. ఇప్పుడు ఇందులోకి మనం స్ప్రైట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మన క్వాంటిటీ అని ఏమి ఉండదండి, కొలత దీని. మనకి ఎంత క్వాంటిటీ కావాల్సి అంత వేసుకోవటమే. కాకపోతే మనకు బాగా చల్లగా ఉంటే చాలా బాగుంటుంది ఈ డ్రింక్కి. ఇప్పుడు మనకి పైదాకా మనం ఈ స్ప్రైట్ వేసుకోవటమే. మనం ఈ స్ప్రైట్ బదులు సోడా కూడా వేసుకోవచ్చు. మనకి స్ప్రైట్ బాగుంటుంది, అలాగే స్ప్రైట్ నచ్చిన వాళ్ళు సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు స్ప్రైట్కి బదులు. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ మనం కింద నుంచి పైకి మళ్ళీ ఒక స్ట్రాతోనో దేనితోనో స్పూన్తోనో మనం కలుపుకోవడమే. పైనుంచి కిందకి అలాగా జస్ట్ అలా కలుపుకుంటే మనకి డ్రింక్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ డ్రింక్ని. దీన్నే మనం వెర్జిన్ మొజిటో అంటారు. మనకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనం వెంటనే కొంచెం డిఫరెంట్గా మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది, అబ్బో వెరైటీగా ఇచ్చారని. ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు చెప్పండి. ఓకేనండి, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.